టిటిడి కళ్యాణ మండపం హిమాయత్ నగర్లో గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్ కార్పొరేషన్ ఎగ్జిబిషన్ ఇనాగ్రేట్ చేశాను. మరి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఈ ఎగ్జిబిషన్ను సుమారు 60 స్టాల్స్తో మరియు మన దేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధ హ్యాండ్లూమ్స్ మరియు మన రాష్ట్రంలో ఉన్నటువంటి హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్స్ అన్నిటినీ కూడా ఈ స్టాల్స్లో డిస్ప్లే చేసి సేల్ చేయడం జరుగుతుంది. మన రాష్ట్రం నుంచి ముఖ్యంగా చెరియాల్ పెయింటింగ్స్, నిర్మల్ పెయింటింగ్స్, అదేవిధంగా సిల్వర్ ఫిలిగ్రీ, తర్వాత ఇక్కత్, నారాయణపేట, గద్వాల్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శింపబడుతుంది. మరి అమ్మకం కూడా అవుతుంది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, తర్వాత మధ్యప్రదేశ్ నుంచి వాళ్ళ టసర్ వెరైటీసు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ నుంచి వాళ్ళ ఎంబ్రాయిడరీ అండ్ కాటన్ హ్యాండ్లూమ్ వెరైటీసు, అదేవిధంగా కాశ్మీర్ నుంచి వాళ్ళ ఎంబ్రాయిడరీ, క్రేప్ ఎంబ్రాయిడరీ వెరైటీస్, ఈ విధంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేకంగా హ్యాండ్లూమ్స్ మరియు వాళ్ళ హ్యాండీక్రాఫ్ట్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చి అమ్మకం చేయడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, గోల్కొండ అనేది ముఖ్యంగా తెలంగాణలో ఫామ్ చేసినటువంటి హ్యాండీక్రాఫ్ట్ కార్పొరేషన్కి ముఖ్యమైనటువంటి ట్రేడ్ మార్క్. ఈ ట్రేడ్ మార్క్ ద్వారా మనకి ఉన్నటువంటి హస్తకళలన్నింటినీ కూడా రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్నాము. ఈరోజు చూస్తే ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్లో నిర్మల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఉట్టి పెయింటింగ్స్ కాక నిర్మల్లో ఇప్పుడు బట్టల మీద చేయడం జరుగుతుంది. అదేవిధంగా కంగిలు కోమ్స్ మీద, తర్వాత వుడెన్ స్పాచులాస్ మీద కూడా నిర్మల్ పెయింటింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రత్యేకంగా మేము సూవెనియర్ ఐటమ్స్, అదేవిధంగా యూటిలిటీ ఐటమ్స్లో హ్యాండీక్రాఫ్ట్స్ని కూడా ఎక్స్పాండ్ చేయాలి, ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ చేయాలి అని ప్రభుత్వ కోరిక. దీనికి ముఖ్యంగా ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్తో పాటు కూడా మార్కెట్లోకి ఆ ప్రోడక్ట్స్ని తీసుకొని వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఎగ్జిబిషన్లో మార్కెట్లో అమ్మకం చేయడం అనేది డైరెక్ట్గా ఆర్టిజాన్ చేయడం జరుగుతుంది. మేము కండక్ట్ చేసినటువంటి ఈ ఎగ్జిబిషన్కి ముఖ్యంగా నబార్డ్ సపోర్ట్ ఇస్తున్నారు. మన నబార్డ్ ముఖ్యంగా నాన్ ఫార్మ్ సెక్టర్లో మార్కెట్ యాక్సెస్ కోసం ప్రత్యేకంగా గ్రాంటీ నీడ్స్ అనేది ఇచ్చి ఈ విధంగా ఈ నాన్ ఫార్మ్ సెక్టర్లో ప్రోత్సాహం అనేది తీసుకొస్తున్నారు. సో ఇక్కడ నబార్డ్లో ట్రైన్ అయినటువంటి ఆర్టిజాన్స్తో పాటు మేము కూడా ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఆర్టిజాన్స్, వీళ్ళ ద్వారా కొత్త శాంపుల్స్ ఏమేమి తయారు చేశామో అవి కూడా ఇక్కడ మార్కెట్ టెస్టింగ్ అండ్ మార్కెట్ సర్వే అనేది, కన్జ్యూమర్కి ఏం కావాలి, అది ఇష్టమైందా లేదా అనేది కూడా ఈ ఎగ్జిబిషన్ల ద్వారా తెలుసుకుంటున్నాము. సో ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మనకి ఇంకా బోనాలు వస్తుంది, ఇంకా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఫెస్టివల్స్ కూడా మొదలవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మన సిటిజన్స్ వస్తారు, కొనుగోలు చేస్తారు, ఈ విధంగా ఈ ఎగ్జిబిషన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.